नमस्ते वेलकम टू हैशटैग यू। प्रस्तम मनम गांधी भवन वत्तुन्नाम इप्पटिके केसीआर चेसिनटुवंटि अविनीतिनि प्रजल्लोकि विस्तृतंगा कांग्रेस पार्टी तीसुकेल्तुंदनि चेप्पुकोवालि। एप्पुडैते कर्नाटकलो कांग्रेस पार्टी अधिकारंलोकि वच्चिंदो अक्कड कूडा प्रतियत्न 40% కమిషన్ బీజేపీలంటూ కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి విస్తృతంగా పార్టీ తీసుకెళ్ళింది। ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా ఎన్నికలు వచ్చినటువంటి వేళ ఇవాళ 420 సర్కార్ కేసీఆర్ అంటూ కూడా బై బై కేసీఆర్ వినడంతో కేసీఆర్ కారు సింబల్నే ఇవాళ ఈ తరహాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేసి ప్రజల్లో తిప్పే ప్రయత్నం చేస్తుంది। మరోవైపు పదేళ్ల అహంకారంపై తిరగబడడం, పదేళ్ల పంచర్ ప్రభుత్వాన్ని తరిమి కొడదాం అంటూ కూడా మరోవైపు కేసీఆర్ భరోసా కారు మాకు మాకు మళ్ళీ ఓటేసి ఈ రికార్డులన్నీ బద్దలు కొట్టాం, ఇది మీకు మా భరోసా అంటూ కూడా ఆయన చేసినటువంటి హామీ ఇచ్చి హామీలు మరిచినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ప్రజానీకానికి ఎట్లా నమ్మించి మోసం చేశారని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది। ఇప్పటికే కాళేశ్వరం మీద కూడా పెద్ద ఎత్తున ఏటీఎం ఏర్పాటు చేసి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది। ఇటీవల కాలంలో వచ్చినటువంటి రాహుల్ గాంధీ కూడా ఆ ఏటీఎం ని చూయిస్తూ కూడా చేసినటువంటి అవినీతి స్కామ్లని బయటపడినటువంటి నేపథ్యం। సో ఈ కారుకు సంబంధించి క్యాంపెయిన్ గురించి మాట్లాడదాం। తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి సంబంధించినటువంటి మీడియా కన్వీనర్ గారు కమల్ మేడగని మద్దతు చేయనట్లు। నమస్తే కమల్ గారు। నమస్తే। ఏంటి ఈ పెద్ద ఎత్తున ఇవాళ కాళేశ్వరం స్కామ్కి మొదలుకుంటే బై బై కేసీఆర్ నామంతో కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేశారని చెప్పి ప్రయత్నం పార్టీ చేస్తుంది, ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటనిపిస్తుంది? దీని ప్రధాన ఉద్దేశం ఏం లేదు భాయి సాబ్, తెలంగాణ గత 9 ఏళ్ల పాలన అంటే తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలైనటువంటి ట్యాగ్ లైన్తో తెలంగాణ తెచ్చుకున్నాం। అట్లా నీళ్లు నిధులు నిధులు అనేటువంటి ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో అక్కడి నుంచి మొదలు పెడితే ఎంత దోపిడీ జరిగిందనేటువంటిది అంటే గత 9 సంవత్సరాలు జరిగిన దోపిడీ గురించి మనం రోజు చర్చ చెబుతూనే ఉన్నాం, ప్రజలకు అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం। కానీ ఇవన్నిటిని కూడా ఎంత చెప్పినా కానీ చెవిటోడు ముందు శంఖ ముందినట్టుగానే కేసీఆర్ భావిస్తూ ఉన్నాడు, తిరిగి నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పేసి గప్పాలు కొడుతూ ఉన్నాడు కాబట్టి। కానీ ఈసారి తెలంగాణ సమాజం ఊరుకోవడానికి సిద్ధంగా లేదు, చెప్పు తీసుకొట్టడానికి సిద్ధంగా ఉంది। అందుకనే ఆయన చేసినటువంటి తప్పులు మోసాలైనటువంటిది ఈ 420 కేసీఆర్ కు సంబంధించినటువంటి దీన్ని చూపెడతాను। ఆ చూడ నల్లమొకంతో ఎట్లా చూస్తాడు, ఆ కాళేశ్వరం స్కామ్ చూసుకో, పేపర్ స్కామ్ చూసుకో, ఒక్కటనే దీని స్కామ్ లేదని ఒక రిపోర్టర్ గా మీరు చెప్పండి, మీకు తెలియదు ఏముండదు తెలంగాణ వ్యాప్తంగా ఏ మారుమూల ప్రాంతాలైనా చీమ చిట్టుకున్నా మీ దగ్గరికి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా, ఈ ఉద్యోగాల కోసం పేపర్ లీక్ అయినటువంటి ఎంతమంది అయింది, ఆ అమ్మాయి చనిపోయిన విషయం మీకు తెలియదా, ఇలా కాళేశ్వరం స్కామ్ ప్రత్యేకించి అత్యధికంగా చెప్పుకోవాల్సింది ఏదైతే ఉంది ఈ తెలంగాణలో అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి। నేను ఏమన్నా పిల్లర్లు గుంగినాయా, ఇవాళ ఏమైంది సెంట్రల్ సంబంధించినటువంటి అథారిటీ ఏం చెప్పింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు అని చెప్పి చెప్పడం జరిగింది। ఓ అయ్యా నువ్వు గొప్పలు చెప్పుకుంటూ చింతమడక నుంచి బస్సులు తీసుకుపోతేవి, డప్పులు కొడతావి, నేను కట్టిన పెద్ద బాహుబలి సెట్టింగ్ అని చూపెడతావి, అయ్యా నేను కట్టిన సెంట్రల్ అథారిటీ వాళ్ళు పనికి రాదురా అయ్యా అని చెప్పి అంటే ఒక ప్రాజెక్టు నీ జీవిత కాలంలో నువ్వు గొప్పలు చెప్పినట్టు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టడం చేతగానివి, నువ్వు తెలంగాణ ప్రజలను పరిపాలించడానికి పనికి వస్తావా అంటున్నా, నీ కొడుకు పౌడర్ రాదు, నీ బిడ్డ లిక్కర్ రాని, మీరు దానికి తప్ప ఎందుకు పనికిరారు? ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రజలకు తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినటువంటి చూపించే విధానం లోపల ఇందులో ఒక వినూత్నంగా చూపించే విధానం, ఎందుకంటే ఇది ప్రజలకు తెలియదని కాదు, ప్రతి ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ చేత దగాబడ్డ వ్యక్తులే, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మంత్రులతో సహా నమ్మినోడిని నట్టేట ముంచుడు అనేటువంటిది కేసీఆర్ కు వినతో పెట్టిన విద్య, దాని గురించి కొత్తగా చెప్పేది లేదు। 2014లో ఉన్న వాళ్ళు అంటే పార్టీ ఎప్పుడైతే పార్టీ ఉద్యమ సమయంలో ఉన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నాడా, అంతా పైసలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే ఎవరైనా వాడుకుని వదిలేయడం, ఓడ దాటిన తర్వాత ఓడం వలన ఓడ దాటిన తర్వాత బోడం వలన ఏదైతే సామెత ఉంటుందో అది కేసీఆర్ కు 100కు 100% పనిచేస్తుంది। మీరు చూడండి దీంట్లో ఏదైనా నేను తప్పు మాట్లాడానా, మీరు చూడండి ఏదో మనం ఆయన మీద పట్టగాల్సి మీదేశుడు కాదు, ఈ 420 ప్రభుత్వం మీద నిజాలు నిర్భయంగా ఆయన కారు మీదనే ఆయన సర్కారు మీదనే ఈ ప్రజలు అనేటువంటి వ్యక్తులు తిరుగుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన విషయాన్ని మరొకసారి రోడ్డు మీద ఇప్పుడు ఇలాంటి ఎన్ని కార్లు తయారు చేశారు, ఒక 4 కార్లు, దీని ఎజెండా ఏంటి? రోడ్డు మీదకి తీసుకెళ్లి అంటే తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజలకు ఒక వినూత్నమైనటువంటి విధానంలో పట్ట కేసీఆర్ సర్కార్ చేస్తున్నటువంటి ఈ దొంగ స్కామ్లు ఏవైతే చేసిందో, వాళ్ళని ప్రజలను ఏ రకంగా అయితే మభ్యపెట్టి మోసం చేసిందో, ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ ఎంత అప్పుల ఊబిలో ఉందో, రాష్ట్రం గడవాలంటే అప్పు తీసుకురాని పరిస్థితిలో తీసుకురాకపోతే రాష్ట్రం గడిచే పరిస్థితి లేదు, 1వ తారీఖు 2వ తారీఖు ఒకప్పుడు టీచర్లకు జీతాలు పడేటివి భాయ్ సాబ్, ఇప్పుడు అట్లాంటిది 15వ తారీఖు 15వ తారీఖు వచ్చినా ఆ టీచర్ జీతం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, 15వ తారీఖు వచ్చిన తర్వాత ఇంకా నాకు జీతాలు అస్తలేవింది అని ఇప్పుడు ఆలోచిస్తాను। గుర్తుపెట్టుకోండి ఈసారి ఏం చేయబోతున్నాడు అంటే కేసీఆర్ టీచర్లకు ప్రత్యేకించి గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్లకు చెప్పే ఒక విషయం ఏంటంటే ఒక 50,000 రూపాయలు అతనికి సాలరీ కనుక ఉంటే 20,000 25,000 ఖర్చులకు ఇస్తాడు, మిగతా 25,000 రూపాయలు బాండ్ రూపంలో ఇస్తాడు, నా దగ్గర పైసలున్నప్పుడు ఈ బాండ్లు విరిపించుకోండి అనే మాట చెప్తాడు, మీరు చూడండి తొందరలో పాటు ఒకవేళ మళ్ళీ అతను గెలిపిస్తే, కానీ తెలంగాణ సమాజం అందుకు సిద్ధంగా లేదు, తెలంగాణ సమాజం అతను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉంది। ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల్లో వైఫల్యాలు హామీలు ఇచ్చి మరిచినటువంటి మొత్తం ఈ కారు మీద చూపించాల్సి, ఒకసారి చూడండి ధరణితో సమస్యలు తీర్తానన్నాడు,
20 లక్షల మంది రైతుల ముందు ధరణి అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే వచ్చిందో అది పెత్తందారులకు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు భూములను ఇవ్వడానికి అంటే ఒక్కొక్కటి రికార్డ్స్ లో పట వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు భూములు ఇవ్వడమే అతని ఎజెండా అందులో భాగంగానే ధరణి అనేటువంటి పోర్టల్ తీసుకొచ్చిండు ధరణి పోర్టల్ అనేటువంటి వేస్ట్ పోర్టల్ అనేటువంటిది నీకు ఇంతకు ముందు ఆర్డీఓ ఆఫీస్ లో ఒక 10 మంది రైతులు వచ్చేది మాకు ల్యాండ్ మీద ఇబ్బంది అవుతుందని చెప్పి ఆర్డీఓ సాబ్ దగ్గరికి వచ్చి ఒక మెమరాండం ఇచ్చేసి అయ్యా మాకు పెద్ద ల్యాండ్ చిన్న ప్రాబ్లం ఉందంటే ఆయన నెలకో రెండు నెలకో మూడు నెలకో అన్న ఆర్డీఓ సాబ్ క్లియర్ చేసేది కానీ ఎప్పుడైతే ధర్నీ వచ్చిందో అది ఆర్డీఓ చేతిలో లేదు కలెక్టర్ చేతిలో ఉంది ఎంతమంది రైతులు ఉంటున్నారు కలెక్టర్ ఆఫీస్ ముందట కనీసం ఒక 100 మంది రైతులు ఉంటున్నారు వాడు పోయి ఆ రైతు సోదరుడు వ్యాపారం చేసుకోవన్నా ఈ కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చొని ఈ పేపర్లు పట్టుకొని అయ్యా నా భూమిలో ఈ పంచాయతీ ఉంది క్లియర్ చేయని చెప్పి చెప్పడమా సో ధర్నీ అనేటువంటి రావడం వల్ల పేద ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో ఇది ఒక ముఖ్యమైన విషయం అల్లుడు వస్తే ఏడవండు అంటివి మరి ఎన్ని డబ్బులు వేరులు ఇచ్చుడు ఒక చిన్న ఇల్లు కట్టిండు మీరు చెప్పిల్లు కదా సోదరా అల్లుడు అత్త ఏడవంటాడు బిడ్డ అత్త ఏడంటాడు అరే మన ఇంటి కొత్త పెళ్ళైనడు అరే మీకు ఇల్లు సూపర్ రా అన్నావు నువ్వు కట్టిన ఇల్లు కూలిపోయే దిశకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆ ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేయలేదు కదా ఇప్పుడు ఆ ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కొంతమందికి ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఒక 8 నుంచి 10 లక్షలు రిపేర్ చేస్తా కానీ ఉండే పరిస్థితి లేదు దానికి సెప్టిక్ ట్యాంక్ ఏమైనా ఉందా అందరు కామన్ సెప్టిక్ ట్యాంక్ ఉంది దానికి సెప్టిక్ ట్యాంక్ కూడా లేదు బ్రదర్ అట్లాంటిది ఎంత మందికి ఇచ్చావు తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది దళిత సోదరు ఉన్నారు ఎంతమంది డబుల్ బెడ్రూమ్కి ఇచ్చావు అర్హులు ఎంతమంది ఉన్నారు నువ్వు ఇచ్చింది ఎంతమందికి కేవలం నీ పార్టీ కార్యకర్తలకు నువ్వు ఇచ్చింది తెలంగాణ సమాజం కోసం నువ్వు ఈ పథకం తీసుకొచ్చావు కదా నీ పార్టీ కార్యకర్తల కోసం కాదు కదా నీ పార్టీ కార్యకర్తల కోసం అయితే నీ పార్టీ ఫండ్ ఉంటుంది కానీ తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో కట్టిన పన్నులతో కట్టిన డబ్బులను నువ్వు పార్టీ కార్యకర్తలకు నువ్వు ఏదో ఇచ్చిన ఆ ఇచ్చిన కూడా సరిగ్గా వాణి కూడా సరిగ్గా కదా అంటున్నా మాకు సంక్షేమ పథకాలు అన్నావు ప్రతిదాన్న 30% కమిషన్లు ఒక కాళేశ్వరం మీద ఇంత కమిషన్లు తీసుకున్నారో మీకు తెలుసు ఇంతకు ముందు దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ముసల్ది మాకు ఒక పావుసేరు బియ్యం ఉంటే చాలు మేము మూలకు వండుకొని తింటాం అన్నాడు కానీ చూసినావు కదా జన్నారాలో ఫామ్ హౌస్ ఈయనకు అక్కడ ఫామ్ హౌస్ బిడ్డనేమో బంజారేజ్ లో మొత్తం రేంజ్ సినిమా సెట్టింగ్ బిల్డింగ్ ఎన్ని వచ్చినాయి పైసలు అమ్మకంత ఫోన్ లేదన్నది కార్ లేదన్నది ఈయనకు కార్ లేదన్నాడు ఎన్ని కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే 30 కాదు ఇంకా మామూలు తప్పు రాశీలు 50% కమిషన్ అయి ఉంటుందని అనుకుంటాను ఇంటికో ఉద్యోగం అన్నావు నీ ఇంట్లో అందరికి ఇంటికో ఉద్యోగం అన్నాడా తెలంగాణ సమయంలో పాటు ఇంటికొక ఉద్యోగం అని ఇట్లాంటి యువకులను రెచ్చగొట్టిండా లేదా రెచ్చగొడితే వాళ్ళు నిజంగానే ఇంటికో ఉద్యోగం వస్తారు నమ్మిళ్ళు వాళ్ళని నట్టేట ముంచిండు ఇంటికో ఉద్యోగం రాలేదు వాళ్ళ ఇంట్లో నిజంగా 4 ఉద్యోగాలు వచ్చినాయి మొన్న ఒక ఉద్యోగం పై ఆమె తప్పు చేస్తే నిజామాబాద్లో ఒక ఉద్యోగం ప్రజలు తీసేస్తే వెంటనే ఇంటికి వచ్చి అయ్యా నా ఉద్యోగం ఏందనగానే మళ్ళా పైరవి చేసి మళ్ళీ ఉద్యోగం తెచ్చుకున్నది కదప్ప తెలంగాణ వ్యాప్తంగా పోరాటేటువంటి వ్యక్తులు లేరా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిండా ఎవరికి ఇవ్వలేదు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు బిడ్డకో ఉద్యోగం కొడుక్కో ఉద్యోగం కోడలకో ఉద్యోగం లాస్ట్కు అమెరికా పోయిన మనవుడికి కూడా ఉద్యోగం ఇస్తాడు ఆ అల్లుడికి ఒకరికి ఆయన కిచెన్ డాక్ అని మరి ఆయన ఓన్లీ చెట్లు పట్టుకుని సెల్ఫీలు తీసుకుంటా కూర్చుంటాడు దేనికైనా పనికి వస్తాడా ఈ సెల్ఫీలు తీసుకుంటాడు ఏదన్నా పని చేసిన యాక్టివిటీ ఉంటాయి ఆయన ఆ సెలబ్రిటీలో పట్టుకొని ఫోటోలు దిగుడు అదే సెలబ్రిటీల గురించి తెలంగాణ మూవ్మెంట్లో వీటిని అధ్యత్తం వీంచి ఇచ్చేస్తాం ఓ 100 గప్పాలు చెప్పిండు మళ్ళీ తెల్లారైతే వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకుడు వాళ్ళతో దోస్తు వాళ్ళ దోస్త చేసుడు పవన్ కళ్యాణ్ అప్పుడు అమ్మనా బూతులు తిట్టావు పవన్ కళ్యాణ్ దోస్తా నిన్న కేటీఆర్ అన్నాడా లేదా నీకు అయ్యేసి ఉంటామా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులను నిరుద్యోగులు అంటూ రోడ్డు మీదకి వచ్చిన తెలంగాణ ఎందుకోసమేనా అంటున్నా సో బాయ్ బాయ్ కేసీఆర్ కారు హల్చల్ చేస్తాం తెలంగాణ అప్పుడు 5 లక్షల అప్పు తెలంగాణ అనేటువంటి తెలంగాణ వచ్చిన కొత్తలో ఇది ధనిక రాష్ట్రం అన్న మాట గొప్పలు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఆ విషయం అయితే మీకు గుర్తుంది కదా మన తెలంగాణ ధనిక రాష్ట్రం మనం చాలా బాగుపడదాం ఏపీ కంటే ఎక్కువ మన దగ్గర వనరులు ఉన్నాయి మనం ఈ రాష్ట్రాన్ని ఇట్లా చెప్పుకోసుకుందాం అట్లా చేసుకుందామని ఇట్లా ఒక పిచ్చి తుగులకు వేసినట్టు ఒక మాయాబజార్ సినిమా చూపెట్టిండు కానీ అప్పు తీసుకపోయి 5 లక్షల కోట్లు వేసిండు ఒకప్పుడు మన నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుడు వాళ్ళకి ఇంత ఫండ్స్ లేవు కానీ అదే అప్పుల కుప్పలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక 3 DAC లు ఇచ్చింది విజయవంతంగా ఉద్యోగాలు ఇచ్చింది విద్యా వైద్యం లోపల నేషనల్ ఇండెక్స్ ప్రకారం విద్యా వైద్యం లోపల ఆంధ్రప్రదేశ్ మనకంటే మెరుగైన స్థితిలో ఉంది నువ్వు గొప్ప స్థితి అని చెప్తేవి పైసల్లో స్టేట్ అని చెప్తేవి మనం పైసల్లో నిజాముప్పటి నుంచి పైసల్లో అని చెప్తేవి తీసుకపోయి 5 లక్షల కోట్లు అప్పు చేస్తేవి సో కాళేశ్వరం స్కామ్ పేపర్ లీక్ స్కాండిల్ ఢిల్లీ లీకర్ స్కామ్ జియో త్రిపుల్ 1 స్కామ్ ధరణి పోర్టల్ స్కామ్ కోల్ స్కామ్ ఓవరాల్ స్కామ్ ఓవరాల్ గా 420 కేసీఆర్ ఒక పెద్ద స్కామ్ ఆయన కోర్టు వేస్తేనే స్కామ్ స్కామ్ రాజా కేసీఆర్ కాదు కేసీఆర్ చంద్రశేఖర్ రావు ఉస్కా నామ్ స్కామ్ రాజా మీరు మరొకసారి ఓటేస్తే తెలంగాణకు మరొక కొన్ని స్కాములు తీసుకురావడానికి అంటే ఇవి దీనివల్ల ప్రజా సంక్షేమ పథకాలు కాదు కొత్త స్కామ్ ఏం చేయొచ్చు అనేటువంటి దాని మీద వాళ్ళ ఇంటిల్ని బాధ కూర్చొని కోర్ కమిటీ కూర్చుంటది జేసీ కూర్చుంటది కొడుకు బిడ్డ అల్లుడు జేసీ కూర్చొని ఏం స్కామ్ చేయొచ్చు ఎంత పైసలు దొప్పిపోవచ్చు కాళేశ్వరం అయిపోయింది పేపర్ లీక్ అయిపోయింది ఇంకేమున్నది నాన్న అంటే
నువ్వు కూడదు అని ఇద్దరు నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకొని స్కామ్లు వేసుకుంటారు. కొత్త స్కామ్ ఏమైనా కావాలి అనుకుంటే ఆయన కొట్టేయాలి. ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కొట్టేయాలి. సో ఏంటి కాళేశ్వరం ఏటీఎం ప్రెసిడెంట్ అది కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తుంది. తాజాగా రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి. దీని ఉద్దేశం ఏంటనిపిస్తుంది? దీని ఉద్దేశం ఒక్క ఫోటోలోనే ఉన్నది భాషా. అంటే తెలంగాణ వ్యాప్తంగా మామూలు ఏటీఎంలకు ఎక్కడికైనా మనం పోయినాం అనుకో, మన కార్డు మనం పెడితే మన అకౌంట్లో ఎన్ని పైసలు ఉంటే నీ దాంట్లో ఒక 10,000 ఉన్నాయి, నీకు 2,000 కావాలంటే నీ దాంట్లో 2,000 తీసుకుంటావు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డబ్బంతా వీళ్ళ ఇంట్లోకి పోతుంది. కాళేశ్వరం పేరు ఒకటి ఉంది, తర్వాత వీళ్ళ ఇంట్లోకి పోతుంది. వీళ్ళిళ్ళే ఏటీఎం అయి కూర్చున్నది. అంటే బయటి పైసలన్నీ వీళ్ళకి వస్తాయి, వీళ్ళ పైసలు రావు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎంత డబ్బు అయితే ఉందో, ఎంత డబ్బును మోసం చేయొచ్చో అంత డబ్బును మోసం చేసి, ప్రత్యేకించి కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు అనేటువంటిది, ప్రత్యేకించి కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు వీళ్ళ ఇంటి ఏటీఎం పోయినాయి. దానికి ఉదాహరణ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అథారిటీ చెప్పినటువంటి నిర్ణయం. ఏం చెప్పింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఎందుకు పనికిరాదు అని చెప్పింది. అరే, ఒక 100 గజాల ఇల్లు ఉన్న జాగా ఉన్నోడు మంచి కట్టుకుంటాడు, ఇంజనీర్ వెళ్తాడు, ఇక్కడ మంచిగా లేదా పిల్లలు మంచిగా పడతావా, బోరింగ్ ఇక్కడే అడుగుతాడు, సోయలేదానా, ఒక గవర్నమెంట్ తోలుతాడు, తాయి కట్టిల్లా, ఏం కట్టిల్లేదు కాళేశ్వరం ప్రాజెక్టు, కనీసం ఆలోచన లేకుండా. మీరు చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర నార్జేశారు కానీ ఇతరత్ర ఏ ప్రాజెక్టే కానీ ఎంత వరదలు వచ్చినా ఎంత వచ్చినా కానీ తట్టుకొని ఈ రోజు కూడా అట్లా నిలబడ్డాయి. కానీ ఇలా గట్టి గొప్పలు చెప్పుకున్న ప్రాజెక్ట్ కట్టి 4 ఏళ్ళు కాలేదు. వీళ్ళ అల్లుడికి మామకు మధ్య ఏదో పంచాయతీ అయి దాంట్లో ఏదో వేసి ఆ గంగా కలిపినట్టు చెప్తా, వేరే రకంగా అయితే లేదు. సో మొత్తం ఇప్పుడు దీంట్లో నుంచి డబ్బులు వచ్చి దాని మీద కూడా కేసీఆర్ ముఖంతో కరెన్సీ నోట్లు కూడా మీరు పెద్ద ఎత్తున ప్రజలకు పంచుతారు? ఉన్నాయి. యాక్చువల్లీ మీకు యాక్చువల్లీ ఇవ్వాల్సిన సమయం ఉండే కానీ అనుకోకుండా ఇప్పుడు లేదు. రేపు మీ హ్యాష్ట్యాగ్ నేను ప్రత్యేకించి వచ్చి కరెన్సీ నోట్ లేదా కేసీఆర్ ఎందుకంటే గాంధీ తాత నోట్ ఎందుకు నా నోటే కావాలంటే ఇంకోసారి వస్తే ఆయనే అంటాడు, గాంధీ తాత ఎవరు రాబోయ్, ఆయన ఎవరు రాబోయ్, నేనే రా గాంధీ, తెలంగాణ గాంధీ అన్నాడా లేదా, నా నోటే పెట్టు అంటాడు, జాతి పిత అన్నాడు, నేనే అంటాడు, ఇంకేదైనా అంటాడు ఆయన నోటికి అద్దు అదుపు ఏం ఉండదు. మీకు ఆయన పేరుతో ప్రింట్ ఉన్న కరెన్సీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎందుకు అంటే దాని మీద ఆయన చేసిన మోసాలు పథకాల గురించి ఉన్నది, వేరేం లేదు దాని గురించి. మీరు ప్రజల్ని పెద్ద ఎత్తున అవగాహన కల్పించే క్రమంలో ఇవాళ కారుని ప్రజల దగ్గర తిప్పి కారు సర్కారు గతంలో అదే కారు అదే పింక్ కలర్ మీద కేసీఆర్ ఫోటో వేసి మీరు ప్రజల్లో చెప్తున్నారు. సో ఎంత మేర ఇట్లాంటి క్యాంపెయిన్స్ ప్రభావితం చూపే అవకాశం ఉంది? ప్రజల్ని ఎంత మేర అవేర్ అవుతారు? ప్రజలకు ఇవేవి లేకున్నా ప్రజలు చైతన్యవంతులు. ప్రత్యేకించి తెలంగాణ సమాజం చాలా చైతన్యంతో కూడినటువంటి వ్యక్తి. ఎందుకంటే పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి సమాజం ఇది. అట్లాంటి సమాజంలో కూడా ప్రత్యేకించి దీని ద్వారానే వాళ్ళని చైతన్యం చేయడం అనేటువంటిది కాదు, కానీ ఇది ఒక వినూత్న తరహా ప్రచారానికి అంతే. అంటే హైదరాబాద్ ఉన్నటువంటి గజిబిజి లైఫ్ లో పట్ట రోడ్డు మీదకి వెళ్ళి ఈ కారు పోతా ఉంటే, అంటే 420 కారు పోతా ఉంది అనుకుంటారు, 420 ఎవరు అన్న విషయం వాళ్ళకి తెలుసు కదా. సో అలాంటి వినూత్న ధోరణికి శ్రీకారమే కారు. అంటే తెలంగాణ ప్రజలకు ఈయన చేసిన మోసాలు ప్రతి ఒక్కరికి, 6 సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి 90 సంవత్సరాల ముసలైన వరకు ప్రతి ఒక్క వ్యక్తికి కేసీఆర్ చేసిన మోసం అనేటువంటిది 100కు 100%. పెద్ద వాళ్ళ శిక్ష కదా ఎంత కంఠస్థం ఉందో, కేసీఆర్ చేసిన మోసాలు అంత కంఠస్థం. ఇటువైపు కూడా ఏమున్నాయి? సో ఇక్కడ కూడా బంగారు తెలంగాణ చేస్తారంటే తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పులో ముంచుతుంది అనేది ఇటువైపు. తెలంగాణ రాకముందు ఏం చెప్పిండు, ఆంధ్రోలతో మనం కలిసి ఉంటద్దు, మన తెలంగాణ మనకు వస్తే దీన్ని సస్యశామనం చేసుకుందాం, బంగారం చేసుకుందాం, బంగారు తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణ కావాలి, ఏడ కూర్చున్నా గప్పాలు, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ మాట్లాడా, ఇప్పుడేమో మాట్లాడతాడా, బంగారు తెలంగాణ తీసినప్పుడు అప్పుల తెలంగాణ చేయలేదు. అంటే మిగులు బడ్జెట్తో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత అది బంగారు తెలంగాణ ఎట్లయితుంది? నువ్వు రాష్ట్రాన్ని గతంలో పట్ట ఉన్నటువంటి పెద్దలు ఎట్లా నడిపిల్లు, నువ్వు ఎట్లా నడుపుతా ఉన్నావు? నువ్వు అప్పు తీసుకురాంది, ఒక నువ్వు ఒక ఎంప్లాయీ కానీ ఒక నిరుద్యోగ సంఘానికి కానీ ఒక ఉద్యోగ సంఘాలకు కానీ జీతం ఇచ్చే పరిస్థితి లేదు కదా. నువ్వు బరాబర్ ప్రభుత్వాన్ని మెయింటైన్ చేస్తే ప్రజలు కట్టేటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో ఆ పన్నులు సరిగైన వసూలు చేసి నువ్వు ప్రభుత్వాన్ని నడపాలి. సంక్షేమ పథకాలకు కొద్దిగా కేటాయించు, దానికి కాదు ఏ ప్రభుత్వంలో కేటాయిస్తుంది, అది బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా, వాటెవర్, కానీ నీ లెక్క అప్పులు చేసి పోనీ ఇంత అప్పులు చేసావు, సమాజానికి ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు ఈయన ఎక్కడంటే అక్కడ బహిరంగ చర్చకి ఇట్లా సిద్ధమైతే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు, ఈయనే రమ్మను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, ఈయనకు రాష్ట్ర అధ్యక్షుడు కూడా అవసరం లేదు భాయిసాబ్, కాంగ్రెస్ పార్టీ నార్మల్ కార్యకర్త సరిపోతుంది, ఈయన ఏడ కూర్చున్న నార్మల్ కార్యకర్త ఒక్కటి సరిపోతుంది. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఎంత మోసం చేసినావు అనేటువంటిది నిద్రలో కలిసి చంటిపోరని ఇట్లా 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 లేపినా గానీ అమ్మో కేసీఆర్ కోటే అంటాడు, గుర్తుపెట్టుకోదు మాట. 100కు 100% ప్రజలు అదే నినాదంతో ఉన్నారు, 30వ తారీఖు వరకు వేడియాలి అంతే. సో ఇవి కాళేశ్వరం గురించి రాజశేఖర్ 100 కోట్ల దోపిడి చరిత్ర సృష్టిస్తాం, నిరుద్యోగ వృద్ధి ఇస్తారంటే ఇప్పటికీ 6,000 కోట్ల బాకీ పడుతుంది. నిరుద్యోగ వృద్ధి ఇస్తే అశోక్ నగర్ పోదాం, మొన్నట పిల్ల ఎందుకు చచ్చిపోయింది? ఉద్యోగం కల్పన విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయ్యి పేపర్ లీకేజ్ అనేటువంటిది జరిగితే అది తట్టుకోలేక ఈ మళ్ళీ ఎన్నిసార్లు పోస్ట్ పోల్ అయితే అనేటువంటి బాధతోటి ఏం చేయాలో తెలియక
ఇంటికాడే ఏం చెప్పుకోవాలో తెలియక తన వెంటనే తన కుటుంబ సభ్యులకు అయ్యో నన్ను నమ్ముకున్న కుటుంబం అని చెప్పేసి బాధపడుతూ సూసైడ్ చేసుకుంది. నిజంగానే నిరుద్యోగ భృతిస్తే అమ్మ నిరుద్యోగ భృతి అయితే వస్తుంది కదా, ఇవాళ రాకపోతే రేపు నోటిఫికేషన్ వస్తుంది కదా, నేను ఇవాళ కాకపోతే రేపు ఉద్యోగం కొడతా అనే కాంగ్రెస్ వాళ్ళకు ఉండేది కదా. నేను తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వచ్చిన కాదు నిరుద్యోగ భృతి సంగతి దేవుడేరుకు ఉద్యమకారులకు ఎంతైతే బలిదానాలు చేసుకున్న ఉద్యమకారుల నెంబర్ నేను 600 అన్నావు, ఇంకా వీళ్ళకి ఎక్కడ న్యాయం చేస్తావు? తెలంగాణ కోసం అమరులైనటువంటి 1300 కుటుంబాలనే తెలంగాణ కోసం చనిపోయిన వ్యక్తులు వాళ్ళు కాదు, కేవలం ఒక 300-400 తేపుకోలు ఇస్త్రీ ఇచ్చిండా లేదా? నువ్వు వాళ్ళ బలిదానాలకే గుర్తింపు లేదు, నువ్వు ఈ పిల్లలకు నిరుద్యోగ భృతిస్తావా? ఆ పిల్లలను ఎందుకు చెప్పు మోసం చేయడం? వాళ్ళకి ఈసారి దొరికితే నిన్ను చెడుకోట మేనిఫెస్టోలో పెట్టుకోవడం తన ఇష్టం, తన పార్టీ తన మేనిఫెస్టో, కానీ జనం ఓటే అంటే సిగ్గు చర్యలు లేనట్లు పెడతాడు బాయ్. పెట్టడం అంటే అమలుగా అంటే ఏ పథకం అన్నా కేసీఆర్ పెట్టింది అమలైందా నువ్వు చెప్పు? కేసీఆర్ పెట్టిన పథకంలో పాటు అమలైన పథకం ఏదైనా మీరు నాకు చెప్పండి. ఒక జర్నలిస్ట్ గా మీకు ఎంత అవేర్నెస్ ఉంటుంది, మీరు ఎంత మందిని చూసుంటారు రోజుగా, ఆయన పథకం అమలైన పథకం చెప్పు. ఒక లిక్కర్ పథకం అయినది అక్కడ, మిషన్ భాగీత పథకం ఇంటికాడ అమలైంది, కాళేశ్వరం పథకం అమలైంది ఇంటికాడ, వీళ్ళకు జనానికి వాళ్ళ కుటుంబానికి వీళ్ళకు జనానికి అమలైన పథకం ఏంటిది? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత మందికి వచ్చినాయి? నువ్వు ఎన్ని కట్టినావు? 9 సంవత్సరాలు నువ్వు కట్టిన ఇల్లు నెంబర్ ఎంత ఇచ్చింది? ఎంత మందికి? ఇంకా ధరణి గురించి మాట్లాడినావు, కరెంటు సమస్యల గురించి మాట్లాడినావు. కరెంట్ సమస్యల గురించి పోతే కరెంటు మాట్లాడితే లాక్ బుక్లు పట్టుకొని వెళ్ళిపోయిందా లేదా? కరెంటు సమస్యల గురించి మాట్లాడిన కాంగ్రెస్ వస్తే అంధకారం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలో పవర్ క్రైసిస్ ఉంది అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు దానికే అన్నా మొన్న కర్ణాటక పోదాను రా అని కేటీఆర్ అన్నాడు. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నువ్వు రా బాయ్సాబ్ రా, నేను మా బస్సులు ఎక్కించకపోతాం, కర్ణాటక తీసుకపోతాం, కర్ణాటక మొత్తం దిబ్బుతాం నిన్ను, నువ్వు కర్ణాటకలో ఏం చేస్తలేమన్నావు కదా, మేము తీసుకపోతాం, మా బస్సులు లేకు, కర్ణాటకలో పథకాలు అమలైతానే లేదా, కాకపోతే వయా కాళేశ్వరం మీదకి వెళ్ళి పోదాము అన్నాడు. ఇంటికానే అనడా లేదా? వచ్చిండా ఆయన రాకముందే 2 రోజుల తర్వాత ఏం చెప్పిండు? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అథారిటీ, ఇది ఎందుకు పనికిరాని డ్యాప్ అని చెప్పింది. అంటే కరెంటు కష్టాల గురించి చెప్పిండు, దాని గురించి మాట్లాడితే ఇంట్లో అన్నాడు. ఆ తర్వాత నిరుద్యోగుల గురించి ఇక్కడ ఏదైతే అమరవీల సూపర్ గారు చెప్పిండో దానికి రాలేదు. ఆ తర్వాత ఇంకే అంశం తీసుకో, ఆ కరెంటు కష్టాల గురించి మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడితే దానికి సంబంధించిన ఫైల్ లాక్ రూమ్ లోకి పట్టుకొని పోయిందా లేదా? కరెంట్ ఆఫీస్ లోకి వెళ్ళి బయటకు వచ్చినాయి అవి, ఎక్కడ ఉండాల్సిన రికార్డ్స్? అవి ఆ సబ్స్టేషన్ లో ఉండాల్సిన రికార్డు ఉన్నాయా? సబ్స్టేషన్ లో రికార్డు పోలీస్ స్టేషన్ ఉంటుందా? ఇంకా నువ్వెందుకు పరిపాలించడు అంటానా? ఇదేమన్నా పాకిస్తానా, లేకపోతే ఏదైనా ప్రజాస్వామ్యమా, లేకపోతే నియంత్రిత ప్రభుత్వమా? ఆలోచించుకోవాలి కదా. ఏ విషయంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన సమస్యల మీద గలమెత్తి నువ్వు రా పంచాయతీ పెట్టుకుందాం, ప్రజలకు అవేర్నెస్ ఇద్దామంటే కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ కవిత గానీ అందరు తప్పించుకుని తిరిగిళ్ళు. వాళ్ళు వీటికి రారు. రేపు ఒక సెటిల్మెంట్ ఉంది, ఈ లిక్కర్ స్కామ్ లాంటి ఒక సెటిల్మెంట్ ఉంది, దాంట్లో 50 లక్షల కోట్లు వస్తాయి మనకు, ఒక 50 కోట్లు వస్తాయి అంటే రేపు పొద్దున అపాయింట్మెంట్ ఉంటుంది వాళ్ళ నుంచి. నీకు వీటికి అపాయింట్మెంట్ ఉండదు, రేపు పొద్దున రా, ఇంకో పలానా దాంట్లో ఇంత మిగులుతాయి మనకు, 50 కోట్లు మిగులుతాయి, ల్యాండ్ సెటిల్లో 50 కోట్లు మిగులుతాయి అంటే రేపు పొద్దున అంటే అపాయింట్మెంట్ ఇస్తారు. కానీ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడడానికి ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు. వాళ్ళకు కేవలం పైసలు తప్ప ఇంకా ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల మీద వాళ్లకు పట్టింపు లేదు. కాబట్టే మేము అంటున్నాం బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కేసీఆర్. ఇదే నిదానం 30వ తారీఖు వస్తుంది, ఇదే అనేటువంటిది పోలింగ్ లోపల మీకు కాంగ్రెస్ పార్టీ 80 పైగా సీట్లు గెలుస్తుంది అనేటువంటి ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ కమల్ గారు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఖచ్చితంగా బాయ్ బాయ్ కేసీఆర్ నినాదం తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తుంది. 30 తారీఖున ఓట్ల రూపంలో కేసీఆర్ ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా పథకాలన్నీ కూడా ఫెయిల్యూర్ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కెమెరామెన్ నరేష్ రాజేష్ గాంధీ పాల్ నుంచి.